చూస్తే అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. తాజాగా తాడిపత్రిలోని నందలపాడు దగ్గర చర్చి ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 5 వ్యక్తులకు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాడిపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రావడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బారిన పడిన కుటుంబానికి ఆర్థిక సహాయం కింద ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున 10,000 రూపాయలను బాధిత కుటుంబానికి వైసీపీ నేతలు ఈ రోజు అందజేశారు. ఆయన మాట్లాడుతూ వైరస్ సోకిన వారిని అంటరాని వారిలా చూడకుండా రెడ్ జోన్ లోని కుటుంబాలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఆ కుటుంబాలు బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నిత్యావసర వస్తువులు అందుతాయని, మీకు వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాలంటీర్లను సంప్రదించవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల వెంకటరమణ స్వామి దేవస్థాన చైర్మన్ బాణా నాగేశ్వర రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ కంచం రామ్మోహన్ రెడ్డి, వార్డు వైసీపీ నేతలు పోల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నలుగురు ఉంటే అందరికి తీసుకుపోయినారు. ఎవరు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఇచ్చారు. అన్న కొద్ది డిస్టెన్స్.